हेलो व्यूअर्स वेलकम बैक टू आवर चैनल पदव तरगति पिल्ललकु परीक्षलु मुगिसिन वेंटने मिगिलिन तरगतुल पिल्ललकु प्रारंभमवुतायि साधारणंगाने परीक्षलंटे पिल्ललकु भयं उंटुंदि इक तल्लिदंडुल परिस्थिति चेप्पनवसरं लेदु चाला मंदी पिल्ललु परीक्षलु दग्गर पडुतुन्नायंटे रात्रि पगलु चदिवेस्तू उंटारु तल्लिदंडुलु कूडा एकधाटिगा पिल्ललनि चदिविंचेस्तारु సరిగ్గా నిద్ర కూడా పోనివరు దాంతో పిల్లలు ఇంకాస్త భయపడతారు కానీ పరీక్షలంటే భయం వద్దే వద్దు ఒత్తిడి అస్సలుదు హాయిగా నిద్రపోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు పరీక్షలంటే ఒత్తిడికి లోను కాకుండా బాగా ప్రిపేర్ అయ్యి అలా పార్కుల్లో కాసేపు కూర్చోండి మంచి గాలిని పీల్చడం 10 నిమిషాల పాటు మెడ భుజాలు హెడ్ కు ఎక్సర్సైజ్ లభించేట్లు నడవండి తర్వాత రాత్రి పూట టెన్షన్ పడకుండా 6 గంటల పాటు నిద్రపోండి చివరి క్షణాల వరకు రీడింగ్ చేయకండి తద్వారా కంటికి విశ్రాంతి లభించదు దీంతో చదువుపై శ్రద్ధ చూపలేకపోతారు పరీక్షలకు మానసికంగా సిద్ధం కావాలంటే అన్నిటిని ప్రణాళిక ప్రకారం చేయాలి శారీరకంగాను ఫిట్ గా ఉండాలి ఆహారం తీసుకోవటంలో మెలుకువలు తప్పనిసరి కొవ్వు పదార్థాలు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి పండ్లు కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి మాంసాహారాన్ని మితంగా తీసుకోవాలి కొంచెం కొంచెంగా వారానికి 3 లేదా 4 సార్లు తీసుకోవచ్చు జింక్ ఒమేగా 3 బి విటమిన్ ఫుడ్స్ తీసుకోవటం మంచిది అప్పుడప్పుడు జోకులు వినటం వ్యాయామం చేయటం కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు మాట్లాడటం వంటివి చేస్తే తప్పకుండా పరీక్షల్లో ఆశించిన ఫలితాలను రాబట్టుకోవచ్చునని అంటున్నారు న్యూట్రిషనిస్టులు పరీక్షలంటే ప్రతి విద్యార్థికి గుబులే ఎందుకంటే ఏడాది కష్టపడి చదివిన చదువుకు ఫలితాన్ని ఇచ్చేది ఉన్నత చదువులకు సాగనంపేది పరీక్షలే కాబట్టి ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులు ఈ సమయంలో చాలా జాగృతగా ఉండాలి వివిధ సబ్జెక్టుల్లో ఇప్పటివరకు చదివి అవగాహన చేసుకున్న అంశాలనే మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేయాలి కొందరు విద్యార్థులకు పరీక్షలంటే భయం టెన్షన్ రాత్రి భవల్లు తెగ చదివేయాలన్న ఆతృత కానీ నిద్రపోక అతిగా మేల్కోవటం సరైన ప్రణాళిక టైం మేనేజ్‌మెంట్ సరైన ఆహార నియమాలు పాటించకపోతే పరీక్షలప్పుడు ఇబ్బందులు తప్పవు చదివి అవగాహన చేసుకున్న అంశాలను బాగా రాసి మంచి ఫలితం తెచ్చుకోవడానికి సలహాలు సూచనలు బద్ధకాన్ని వాయిదా తత్వాన్ని వీడి చదువుపైనే దృష్టి సారించండి కాలం ఎంతో విలువైంది పరీక్ష సమయాల్లో ప్రతి క్షణం కీలకమైంది తెల్లవారుజామున 4 గంటలకే లేచి కఠినమైన సబ్జెక్టులను చదువుకుంటే అవగతమవుతాయి బాగా చదువుకోవడానికి వేకువజాము సమయం అత్యంత అనుకూలమైంది చదువుకునే గది వాతావరణం ప్రశాంతంగా ఉండాలి టీవీ మొబైల్ ఆడియో ప్లేయర్లు సమీపంలో ఉంచుకోకండి చదివేటప్పుడు దృష్టి మరలితే విలువైన సమయం వృధా అవుతుంది చదువుకు ఆటంకం కలిగించే అంశాలను గుర్తించి వాటికి దూరంగా ఉండండి స్నేహితులు కుటుంబ సభ్యులతో వాదనలకు ఘర్షణలకు దిగవద్దు మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి ఉదయం 4 నుంచి 6 గంటల వరకు కఠినమైన సబ్జెక్ట్ చదవటం ఉదయం 6 నుంచి 7 గంటల వరకు సులభమైన సబ్జెక్ట్ 7 నుంచి 7:45 వరకు కాలకృత్యాలు టిఫిన్ ఉదయం 8:30 కి చేసేసి 12:30 వరకు స్టడీ అవర్స్ మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు భోజనం కొద్దిసేపు విశ్రాంతి మళ్ళీ మధ్యాహ్నం 1:30 నుంచి 5:30 వరకు స్టడీ అవర్స్ సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు రిఫ్రెష్మెంట్ ఇక రాత్రి భోజనం అలానే సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు కఠినమైన సబ్జెక్ట్ మళ్ళీ రాత్రి 8:30 నుంచి 11 వరకు సులభమైన సబ్జెక్ట్ రాత్రి 11 కు నిద్రపోవటం గంటకోసారి 10 నిమిషాలు రిలాక్స్ అవుతూ చదివితే రోజులో కనీసం 14 గంటలు ప్రణాళికాబద్ధంగా కృషి చేసినట్లవుతుంది అలసటగా అనిపిస్తే నిమిషం పాటు ఇంటి పైకప్పు వైపు చూస్తూ స్కై వాకింగ్ చేస్తే మెదడు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇలా చేస్తే అనుకున్న లక్ష్యం సునాయాసంగా చేరుకోవచ్చు శారీరక అలసట కూడా ఉండదు పగటి పూటే ఎక్కువగా చదువుకోవాలి రాత్రి ఎక్కువగా మేల్కొంటే మెలటోనిన్ హార్మోన్ సమతుల్యత దెబ్బతిని నీరసంతో పాటు మెదడు సక్రమంగా పనిచేయదు ఇక వివిధ సబ్జెక్టుల్లో ఇప్పటివరకు చదివిన అంశాలనే ఎన్నిసార్లైనా పునశ్చరణ చేయాలే తప్ప నూతన అంశాలను పరీక్షల ముందు చదవకపోవటమే చాలా మంచిది నూతన అంశాలతో తికమకపడే అవకాశం ఉంటుంది 10వ తరగతిలో ఎక్కువ మంది విద్యార్థులు మాతృభాష తెలుగులోనే తక్కువ మార్కులు తెచ్చుకోవటం ఫెయిల్ కావటం కూడా జరుగుతుంది దీనికి కారణం కేవలం భయమే నూతన ప్రదేశంలో పరిచయం లేని ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య పరీక్ష రాయాలి దీంతో బెరుకు వల్ల మొదటి పేపర్ సక్రమంగా రాయలేక ఇబ్బంది పడుతున్నారు క్రమంగా దీనిని అధిగమిస్తున్నారు ఈ అంశాన్ని విద్యార్థులు ప్రత్యేకంగా గమనించాలి
రెండు ఇష్టమైన విషయాల మధ్య ఒక క్లిష్టమైన విషయాన్ని చదివితే కష్టం అనిపించదు. రాత్రి చదివే ముందు స్నానం చేసి గదిలో పరిమళాన్ని ఇచ్చే అగరబత్తి వెలిగించి గదిలోని లైట్లు ఆర్పి టేబుల్ ల్యాంప్ పెట్టుకొని చదవండి. సరళమైన ఆకట్టుకునే చేతిరాతతో ఎగ్జామినర్లను ఆకట్టుకోవచ్చు. చేతిరాత కనీసం చదివేందుకు వీలుగా ఉండాలి. ప్రశ్నలకు సంబంధించిన జవాబులను సరైన హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ పెట్టి పాయింట్ వైస్ గా రాయాలి. ప్రధాన అంశాలను అండర్లైన్ చేయాలి. కాగితంపై ఒత్తి పట్టి రాయవద్దు. పరీక్ష రోజే కొత్త పెన్ను వాడవద్దు. రెండు రోజుల ముందుగానే ఆ పెన్నుతో రాస్తూ అలవాటు చేసుకోవాలి. ఈ సమయంలో సమతుల్య ఆహారం చాలా అవసరం. ముఖ్యంగా పిండి పదార్థాలు, తాజా కూరగాయలు, తాజా పండ్లు, పాలు లేదా పాల సంబంధిత ఆహార పదార్థాలు ఉండేలా ఖచ్చితంగా చూసుకోవాలి. అరటి పండుతో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ఉదయపు ఆహారంలో పిండి పదార్థాలు అనగా బియ్యం, గోధుమలు, మాంసాకృతులు, పప్పు తప్పక తీసుకోవాలి. రాత్రి పిండి పదార్థాలు చాలు. స్వీట్లు, శీతల పానీయాలు, పానీపూరి, చాక్లెట్లకు దూరంగా ఉండాలి. లేకపోతే అతినిద్ర ఆవహించి చదువుకు భంగం కలుగుతుంది. మసాలా, నూనె పదార్థాలు తీసుకోవద్దు. బాదం పప్పు, పాలు, తాజా పండ్లు తీసుకోవాలి. మాంసాహారులకు చేప మంచిది. చేపలోని ఫ్యాటీ ఆమ్లాలు నాడీ మండలాన్ని చైతన్యం పరుస్తాయి. బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ, అటుకులు, వేరుశనగ చట్నీ, ఉడికించిన గుడ్లు, ఇష్టమైతే బ్రెడ్ తీసుకుంటే మంచిది. పరీక్షల్లో జ్ఞాపక శక్తికి ప్రాముఖ్యం ఎక్కువ. దాన్ని పెంచుకోవటానికి ధ్యానం ఒక మార్గం. అతి ఒత్తిడిని జయించి ఏకాగ్రత సాధించేందుకు దోహదపడుతుంది. భయం వీడండి. భయమే మొదటి శత్రువు. భయపడితే వచ్చిన సమాధానాలు కూడా రాయలేం. కాబట్టి ముందుగా మనం భయాన్ని వీడాలి. ఆత్మవిశ్వాసమే లక్ష్య సాధనకు ప్రధాన ఆయుధం. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్నేహితులు, సన్నిహితులు సూచనలు, ప్రణాళికబద్ధ ప్రిపరేషన్ దోహదపడతాయి. భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్ష హాల్లోకి వెళ్ళగలిగితే సగం విజయం సాధించినట్లే. మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఒత్తిడికి గురవ్వకుండా పరీక్ష హాల్లో ప్రశ్నపత్రం తీసుకోగానే క్షుణ్ణంగా చదివి వెంటనే ఓ ప్రణాళిక రూపొందించుకోవాలి. బాగా వచ్చిన ప్రశ్నలు, కొద్ది లోపంతో వచ్చిన ప్రశ్నలు, రాణి ప్రశ్నలను గుర్తించి మొదటగా బాగా వచ్చిన ప్రశ్నలనే రాయాలి. తర్వాత కొద్ది లోపంతో వచ్చిన ప్రశ్నలు, ఆ తర్వాత మిగతా వాటి గురించి ఆలోచించాలి. సమయాన్ని గమనిస్తూ అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగేలా జాగ్రత్త పడాలి. సో చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.